जय किसान जय जवान चैनल सब्सक्राइबर्स की मरियु रैतु मित्रुलंदरिकी नमस्कारम। पंट मिर्ची पंट वेसी ई रोज की 70 रोजुलु अवुतुंदि दादापु। सो ई टाइम लो एलांटि मंदुलु वेसुकोवाली एलांटि मंदुलु स्प्रे चेयाली। सो पोयिन सारी मीरु चूस्ते वारं कृतं पच्चपुरुगु ताकिड़ी चाला एक्कुवगा उन्नदी पंटलो। सो दानिकि मनं फैंटाको असिटामार्फिड कल्पी स्प्रे चेयडं जरिगिंदी। दानि रिजल्ट एला उंदी अनेसि लास्ट लो वीडियो मीकु पेट्टानु 3-4 डेस् तर्वात अदि पनि चेसिन विधानं एला उंदी अनेसि। सो ई रोजु कोट्टबोये मंदु वच्चेसि ఒకటి పిటిషన్ మ్యాక్ వారిది, లార్గో అనేది ఇంకోటి క్రిమి సంహారక మందు. సో దానితో పాటు క్రిసెల్ఫ్ ప్లస్ మరియు టాటా వారి సమ్మిట్ ఈ నాలుగు మందులు కలిపి రోజు పిచికారీ చేయడం జరుగుతుంది. సో పంట 65 నుంచి 70 రోజుల వ్యవధిలో టాటా సమ్మిట్ అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. పూత రాలకుండా మరియు ఎలాంటి క్రిమి కీటకాలు పంటలో రాకుండా కూడా చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఇది మీకు ఈ మూడు మందుల కాంబినేషన్ ప్లస్ మరియు క్రిసెల్ఫ్ ఈ నాలుగు మందులు క్రిసెల్ఫ్ టాటా వారి సమ్మిట్ మ్యాక్ ప్లస్ లార్గో ఈ మూడు మందులు ఈ నాలుగు మందుల కాంబినేషన్ వచ్చేసి ఒక ఎకరాకు దాదాపు 2000 వరకు ఖర్చు వస్తుంది. సో ఇది 5 నుంచి 6 ట్యాంకులు అంటే ఒక ఎకరాకు సరిగ్గా సరిపోతుంది. సో పంట చూస్తున్నారు కదా మీరు, వీడియోలో కనిపిస్తుంది కదా మంచిగా ఏపుగా పెరుగుతుంది పంట మాత్రం. సో చెప్పాను కదా మీకు కాస్ట్ వచ్చేసి ఎకరాకు దాదాపు 2000 వరకు ఖర్చు వస్తుంది. సో ఎలాంటి ఎలా ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేసి మీకు దీన్ని ప్రూఫ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత దీన్ని పనితీరుని మీతో షేర్ చేసుకుంటాను ఇంకో వీడియో రూపంలో. చూస్తున్నారు కదా ఇది ఈ లార్గో సమ్మిట్ మ్యాక్ ఈ మూడు కలిపి ఒకే పాత్రలో మీరు కలుపుకోవచ్చు. బట్ ఈ క్రిసెల్ఫ్ ప్లస్ ఏదైతే ఉందో అది సపరేట్గా వేరే దాంట్లో కలుపుకోండి. సో ఒకసారి మీకోసం మళ్ళీ మందులు క్లోజప్లో చూపిస్తున్నాను. మ్యాక్వారి పిటిషన్ ఇది. సో ఈ నాలుగు మందులు లార్గో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పంట అయితే చాలా ఎక్కువగా పెరుగుతుంది, మంచి గ్రోత్ ఉంది. ఒక 5 డేస్ బ్యాక్ 14-35 ఎరువు వేయడం కూడా జరిగింది. ఇంకా 5 డేస్ నుంచి అయితే నీళ్లు పెట్టలేదు ఎందుకంటే వర్షాభావ పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి మాకు. సో పైన తెలిపిన 4 మందులు మీకు స్ప్రే చేయడం జరుగుతుంది ఈరోజు. దీని రిజల్ట్ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. సో కొంచెం కాస్ట్లీనే ఇది మందు, ఎవరైతే అఫర్డ్ చేయగలరో పంట కోసం అంటే ఎలాంటి చీడపీటలు రాకూడదు ముందు జాగ్రత్తగా స్ప్రే చేసుకుందామనే వాళ్ళు ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. ఆల్రెడీ మీరు టాటా సమ్మిట్కి బదులు పెగాసిస్ కానీ వేరే ఏదైనా మందు వాడింటే ఈసారి వదిలేయండి, ఎందుకంటే పెగాసిస్ టాటా వారి సమ్మిట్ ఆల్మోస్ట్ సేమ్ పనిచేస్తుంది. సో ఈ రెండింటిలో మీరు ఏది ఒకట ఏ స్ప్రే చేసుకున్నా కూడా మీరు వేరే మందు మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. సో డబ్బులు ఊరికి వృధా చేసుకోదండి. సో ఇది వచ్చేసి లాస్ట్ టైం అసిటమార్ఫిడ్ ఫ్యాంటాకు ఆంప్లివో ఈ మూడు మందులు కలిపి కొట్టిన 5 రోజుల తర్వాత రిజల్ట్. పంట పక్కనే మనకు పత్తి పంట ఉంది, కొంచెం తెల్లదోమ వేరే పురుగులది కూడా తాకిడి ఎక్కువ, 4 వైపులో కూడా పత్తి పంట ఉంది మాకు. సో
ఫ్రెండ్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది చూసి వదిలేస్తున్నారు వీడియోస్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, వాట్సాప్లో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.